ఇలా మన వృత్తి ఎటువంటి వృత్తి అంటే మనది ప్రతి మనిషి మన నైపుణ్యంతో కట్టినటువంటి తెలివితేటలతో సంపాదించినటువంటి షర్ట్ ఎట్లా కుట్టాలి, బనీన్ ఎట్లుండాలి, పాయింట్ ఎట్లుండాలి అని మనం తయారు చేసింది. అంటే మనిషికి నాగరికత నేర్పేటువంటి జాతి మనది. మనిషికి నాగరికత నేర్పి అందం కటింగ్ చేస్తారు. కటింగ్ చేయకపోతే ఇట్లా దయాల్లాగా ఉంటుంది. తర్వాత బట్టలు ఉతుకుతారు. ఉతకపోతే ఎట్లుంటది? తర్వాత మనం ఆ బట్టలు కుట్టడం. ఇలా ఎంతో మంది హీరోలు, ఎంతో మంది రాజకీయ నాయకులు మంచి మంచి డ్రెస్సులు బాగుంది అంటారు, మంచిగా అనిపిస్తున్నావు ఆయన అంటారు. దాని వెనకాల మనం మంచి కుట్టినా ఇవ్వడం. కొంతమంది అంటారు ఏ కుట్టించినావు అని చెప్పేసి అని ఆయన ఆడబోయి పట్టించు వస్తారు. పట్టిన తర్వాత మళ్ళా ఆయన బతుకున్నంత వరకు ఆయనే కుట్టిస్తాడు. మళ్ళా వేరే మాస్టర్లో మాస్టర్ ఆయన వేయాలి. కానీ ఇలా ఏమైపోయినా ఈ దరిద్రము రెడీమేడ్స్ వచ్చింది. వచ్చి వాడు కంపెనీలు వచ్చి వాడు మిషన్ ద్వారా కుట్టబట్టాడు, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేయబట్టాడు. వానికన్నా మనం బ్రహ్మాండం కుట్టినా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ నుంచి ఏం చేస్తున్నాం అంటే షాప్ షో పెద్ద షోక్ లాగా ఈడ వాళ్ళని బ్రాండ్ కనిపిస్తే బాస్ అని అదొక బ్రాండ్. తర్వాత ఇంకేమున్నాయి, పీటర్ ఇంగ్లాండ్, ఆ ఇంగ్లాండ్. వాడు కుట్టేటోడు మనోడే మళ్ళా, కానీ మనోడి పేరు లేదు. ఆ కంపెనీలు వచ్చి దళారి వ్యవస్థ వచ్చి మొత్తం నాశనమైంది. అయినా కూడా మనిషి ఉన్నంత వరకు ఈ నాగరికత నేర్పే వృత్తులు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. వారి ఇన్ని రోజులు మనల్ని అవసరాల గురించి వాడుకున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి మనం బట్టలు కుట్టించాం, కానీ వాళ్ళని కూడా దయగలగలేదు. ఒక పైసలు ఇద్దాము, ప్లేస్ ఇస్తాము, కట్టిపిస్తాము, వాళ్ళ ఇల్లు ఉన్నాయా మంచిగా చేయడానికి కూడా అడగలే. కుట్టించుకున్నాడు పోయింది అంతే. నువ్వు 5 లక్షలు అయినావు కదా, నేను 20 లక్షలు ఇస్తాను. ఇంకా ఇవ్వాలనిపించింది, నేను 20 లక్షలు ఇస్తాను.